హరినామ సంకీర్తన వారం వారోత్సవాలు చేసుకుంటున్నారు. ఈరోజు లాస్ట్ రోజు అనమాట కదా, 9 అందులో భాగంగా హరినామం అంటే మీకు తెలుసు జపం చేయడం అన్నీ. దాని మీద ఒకటో స్కందం 16వ అధ్యాయం 6వ శ్లోకం చదువుతున్నాము. అధవాశ పదాంబోజ అకర్ధ అకర్ధలుహం సతాం కిమర్నైర సదాలాశై ట్రాయిషో మద సద్వయ. అంటే అధవాశ్య, అధవ అంటే అధవా అంటే లేనట్టు, అర్ష అంటే వేరే వేరేది అని అతను కాదు. పదాంబోజ మకర మకరంద, పదాంబోజ అంటే పాద పద్మాలు, మకరందం అంటే తెలుసు కదా మకరందం. మకరంద లిహం, లిహం అంటే త్రాగడం. సతాం అంటే నిత్యం, సతాం అంటే సాధువులని, సత్యం అంటే సిద్ధి సాధువులు. కిమ అన్యాయ్, కిమ అంటే ఏమిటి అని, అన్యాయ అంటే వేరేది, వేరే దాని వాళ్ళకి ప్రయోజనం ఏంటి అని. కిమన్యాయ్, కిమ్ అంటే ఏమిటని, ఏదైనా అని. అన్య అంటే వేరేది, వేరేది ఏదైనా ఇంకా ప్రయోజనమే ఉందని. కిమన్యాయ్ అసత్ అలాహ అలాపాయ్, అసత్ అంటే భ్రాంతి, అసత్ అంటే సత్యం కాదని, అసత్యమైందని. సత్ అంటే నిత్యమైంది, అసత్ అంటే నిత్యం కాంది. తర్వాత అటువంటి నిత్యం కాని వాటిని అన్నింటినీ మనం చేసుకుంటే ఆయుష, ఆయుష్ అంటే ఆయుష్, యత్ అవి అసత్ వ్యయ అంటే హరించేవి. అంటే ఇవన్నీ ఎవరైనా సరే భగవంతుడి పాద పద్మాలను కాకుండా వేరే వాటిని దేన్నైనా మనం శరణ్ తీసుకుంటే మన ఆయుష్కి ప్రయోజనం ఉండదు. ఎవరైతే పాద భగవంతుని పాద పద్మాలని శరణ్ తీసుకుంటారో వాళ్ళకి మించిన దానికి మించిన వేరే ప్రయోజనం ఏముందని అడుగుతున్నారు. అది దాన్ని తాత్పర్యం ఏంటంటే భక్తులైన వారు శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమును గ్రోలుటకే అలవాటు పడి ఉందరు. భక్తులది శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమును, పాదాలు అనే మకరందం, మకరందం అంటే తేనె కదా, పాదాలని తేనెని తాగడానికి మనకి అలవాటు పడి ఉంటారు. ప్రశస్తమైన జీవితమును వృధా పరిచినటువంటి అన్ని విషయముల వలన ఏమి ప్రయోజనం కలగను. అది అంటే కదా ఏం చేస్తా, ఏమవుతుంది ప్రశస్తమైన జీవితంలో, ప్రశస్తమైన అంటే మంచి విలువైన జీవితం అని, విలువైన జీవితాన్ని వృధాపరచినటువంటి అన్ని విషయముల వలన, విలువైన జీవితాన్ని వ్యర్థం చేసే వేరే విషయాలను చర్చించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంది అని అడుగుతున్నారు. అయితే మరి ప్రయోజనం లేకపోతే ఏం చేయాలి, మరి ఏం చర్చించాలి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మకరందం కృష్ణ యొక్క పాద పద్మాల మకరందాన్ని త్రాగడం అంటే మనం వెళ్ళి కృష్ణ పాదాలను పట్టుకుని నాకడం చేకడం అని, అయితే నేను నాకడం అని కాదు ఆయన స్మరించడం,
ఆయన నామ ఆయన పాదపద్మాలను స్మరించడం. అది పాదపద్మాలను ఏ విధంగా స్మరిస్తాము అంటే, ఎప్పుడు భగవంతుని పాదపద్మాలను మన హృదయంలో నిలబెట్టుకొని పెట్టుకుని ఉండడం. అది మనకి ఈ స్థాయిలో అలవా, మనకి అది ఇప్పుడు మనం ఉన్న స్థాయిలో మనకి అది అసాధ్యం కాబట్టి, మనం ఏం చేయాలంటే అన్నిటికన్నా అతి సులభమైన, నేను అతి తొందరగా అతి శక్తివంతమైన సాధన అయినట్టు ఈ హరినామ మంత్రాన్ని, భగవద్నామాన్ని, హరినామాన్ని శరణ్ తీసుకోవడం ఉత్తమం. హరినామం అన్నది ఎంతో తొందరగా మనకి దొరుకుతుంది, అది ఎంతో శక్తివంతమైంది. అటువంటి హరినామాన్ని ఎప్పుడైతే మనం ఈ స్థాయిలో, మనం ఇప్పుడున్న మనం ఉన్న స్థాయిలో, మన యొక్క బద్ధ జీవి స్థాయిలో మనం ఎప్పుడైతే హరినామాన్ని మనం శరణ్ తీసుకుంటామో, హరినామాన్ని శరణ్ తీసుకోవడం ద్వారా భగవంతుని పాదపద్మాలను మనం స్మృతి చేసుకోగలుగుతాం. అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అంచేత వేరే విషయాలన్నింటినీ దేన్నైనా మనం మనం చర్చిస్తే మనకేమవుతుంది, మన జీవితం అనేది వ్యర్థం అవుతుంది. ప్రశస్తమైన జీవితం, ప్రశస్తమైన అంటే అతి విలువైందని, అతి విలువైన జీవితం వ్యర్థం అవుతుంది. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం వ్యర్థం, వేరే మాటలతో వ్యర్థం చేయకుండా అదే సమయంలో మనం హరినామాన్ని జపించగలిగితే మనం అతి తొందరలో భగవంతుని యొక్క పాదపద్మాల యొక్క మకరంధాన్ని మనం రుచి చూడగలుగుతాం. అంటే ఆ పద్మాలను మనం దర్శించుకోగలుగుతాం, పాదపద్మాలను స్మరించగలుగుతాం, స్పృశించగలుగుతాం, అన్నీ అవుతాయి. అంచేత మనం హరినామాన్ని మనం ఉన్న స్థాయిలో, అందుకనే ఈ స్మరణ చేయడం లేదంటే ధ్యానం చేయడం ఇవన్నీ ఏంటంటే మనలాంటి బద్ధ జీవులకి అది సాధ్యం కాదు. దానికి ఎంతో పట్టుదల, ఎంతో పరిశ్రమ ఇవన్నీ కావాలి. అందుకని భగవద్గీతలో ఈ ధ్యానం చేసే వాళ్ళ కోసం, బ్రహ్మజ్యోతిలో లీనమైపోవాలని ప్రయత్నించే వాళ్ళ కోసం చెబుతూ భగవంతుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, కృష్ణుడు చెప్తాడు ఏమంటే, ఇటువంటి వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళ మార్గం చాలా క్లిష్టమైన మార్గం అని చెప్తారు. వాళ్ళు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. అందుకనే భక్తులకి అటువంటి బ్రహ్మజ్యోతులు లీనం అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. భక్తులు ఏంటి, ఫీస్ట్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, అయిపోయింది, భక్తి అయిపోయింది, ఆకలిస్తే తిన్న తర్వాత డ్యాన్స్ అయ్యి, కాలు పీకితే కూర్చుని జపం చే, అయిపోయింది, అందుమించి ఇంకేం లేదు. కానీ బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలన్నా చెప్పి అన్న వాళ్ళు, లేదంటే భగవంతుని యొక్క శక్తి స్వరూపం చూడాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు 24 అవర్స్ ధ్యానంలో కూర్చొని చేసుకుంటారు. అయినా సరే వాళ్ళకి, ఎందుకంటే మనసు నిశ్చలంగా ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ రూపాన్ని దర్శించడం కానీ, లేదంటే ఆ భాగ్యం కలగదు వాళ్ళకి. అంత ఆ బ్రహ్మజ్యోతిని పొందడం అన్నది అంత సులువైన మార్గం కాదు. అందుకనే చెప్తారు ఇటువంటి జ్ఞానులు, యోగులు. యోగులు ఏం చేస్తారు, యోగులు వీళ్ళందరూ అన్నమాట. యోగులు, యోగం అంటే యోగం చేసే వాళ్ళందరూ, ఎవరైతే బ్రహ్మజ్యోతిలో తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరినీ యోగులు అంటారు. యోగులు ఏం కావాలనుకుంటారు, భగవంతుడితో ఒకటి లీనం అయిపోవాలనుకుంటారు. కానీ భక్తులు ఏమనుకుంటారు,
భగవంతుడి కంటే పెద్ద, ఇంకా ఎక్కువ పెద్ద. అందుకనే వాళ్ళు తల్లిదండ్రుల కింద, దోస్త్ స్నేహితుల కింద అయ్యి భగవంతుణ్ణి ఆదేశాలు వాళ్ళకు ఉంటారు. ఏది గొప్పది? భగవంతుడు లీనమైపోవడం గొప్పదా? లేదంటే భగవంతుని మనం చెప్పినట్టు చేయించుకునేటట్టు గొప్పదా? అందుకనే కృష్ణుడు చూస్తే, కృష్ణుని లీలలు చూస్తే, కృష్ణుడు చిన్నప్పుడు అన్నిటికంటే కృష్ణుని జీవితంలో ఉన్న లీలలు అన్నిటికంటే బాల్య లీలలు అనేవి ఎంతో మధురమైనవి. అందుకని ఎక్కువగా బాల్య లీలలే మనం చెప్పుకుంటాం. ద్వారకాలో యుద్ధం, మహాభారత యుద్ధం ఎలా చేశారంటే అది పెద్ద మనకి పెద్ద కృష్ణ లీలలు అంటే అది పెద్దవారు ఎవరు చెప్పరు. ఆ లీల కోసం ఎవరు చెప్పరు. కృష్ణలీల చెప్పాలంటే ఎక్కువగా ఎవరు దేని చర్చిస్తారు? బాల్యలీలను చర్చిస్తారు. ఎందుకంటే అది అన్నిటికంటే మధురమైంది. బాలలీలు చూసుకుంటే అన్ని బాలలీలు అన్నిట్లోనూ ప్రతి ఒక్కరూ కృష్ణుని దెబ్బలాడడం, లేదా కృష్ణుని తిట్టడం, కృష్ణుని ఓడించడం, కృష్ణుని ఇచ్చే ఏడిపించడం ఏదో చేసిన వాళ్ళ. ఎవరు కూడా కృష్ణుని అంటే పూజ చేయడం గట్ట ఉండదు. కృష్ణుని భక్తిభావంతో పూజ చేయడం, ఆరాధించడం అనేది ఎక్కడ ఉండదు. దాంట్లో ఉన్న మధురం, దాంట్లో ఉన్న ఆనందం కృష్ణుని లీలలో ద్వారకాలో చేశాడు, మథురాలో కూడా చేశాడు. కానీ వృందావనంలో చేసిన లీలలు, అందులో ఉన్న మధురం, మధురభావం, అందులో ఉన్న తీపితనం, అందులో ఉన్న ఆనందం, వాటిని చర్చించడం ద్వారా కానీ, వాటిని గుర్తు చేసుకోవడం ద్వారా కానీ వచ్చే ఆనందం మిగతా వాటిల్లో లేదు. అంచేత భక్తులు, కృష్ణులు ఎవరైతే భక్తులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళు అటువంటి లీలలు పాలు పంచుకోవాలనుకుంటారు. అంతే తప్ప భగవద్ బ్రహ్మజ్యోతుల్లోను భగవతుల్లో లీనమైపోయి ఏమి లేకుండా అలా పడి ఉండాలనుకో. అందుకని భక్తులు ఇప్పుడు కూడా ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇటువంటి మన కృష్ణలీలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా విన మరోసారి విన మరోసారి విన మరోసారి. నేను ఒక సత్సంగ్ ప్రోగ్రామ్కి వెళ్తాను, అక్కడ ఒక ప్రభుజీ ఉంటాడు, ప్రభుజీ కాదు ఒక చిన్న బాబు అబ్బాయి. ఆ అబ్బాయికి దామోదరులు ఎన్నిసార్లు చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, చెప్తే చెప్పనే ఉంటాడు. అబ్బాయికి మానసికంగా కూడా లేడు, మానసికంగా కూడా మంచిగా లేడు అమోఘ అని చెప్పి. అంటే ఆయన మనస్సు మంచి ఇది వికలాంగం, మానసిక వికలాంగం ఆయన. అయినప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా ఆలేలే కావాలి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి ప్రభు, మళ్ళీ చెప్పండి ప్రభు, నేను కనబడ్డానికి ఆయన కాదే పట్టుకుంటాడు. ప్రభుజీ దామోదరులు చెప్పండి, ప్రభుజీ బాబోదర్ మరోసారి చెప్పండి, మరోసారి. అటువంటి వాళ్ళకి కూడా ఈ కృష్ణలీలలు ఎంతో ఆనందం కలిగిస్తుంటారు. ఈ ఆనందం ఎవరైతే బ్రహ్మజ్యోతిలోకి లేదా దేని అయిపోవాలనుకుంటారో, శక్తి స్వరూపంలో ఒకటి అయిపోవాలనుకుంటారో, వాళ్ళకి ఎప్పుడు కూడా అనుభవించలేరు ఆనందం. అయితే వాళ్ళకి ఆ స్థాయి, భక్తులకి, భక్తులు ఆ స్థాయికి ఎలా చేరుకుంటారంటే, భక్తులకి ఆ స్థాయికి ఎలా చేరుకున్నారు, వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా కృష్ణుని ఎందుకు నడుచుకుంటున్నారు అంటే, వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు కూడా నిత్యం కృష్ణుని యొక్క నామాన్ని స్మరణిస్తూ స్మరిస్తూనే ఉంటారు. నామస్మరణ వాళ్ళ దాంట్లో వాళ్ళ నోట్లో 24 గంటలు జరుగుతూనే ఉంటుంది. మళ్ళా కాదు, మనం జపమాలు తీసినప్పుడే మనం జపం చేస్తాం, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళు పడుకోరట. ఒకరు పడుకున్నా ఆ పడుకుంటే ఒక అరగంట పావు గంట పడుకుంటారు కృష్ణలీలలో ఉన్న వాళ్ళు, అరగంట పావు గంట తప్ప మిగతా టైం అంతా కూడా వాళ్ళు బ్రష్ చేసినా, స్నానం చేసినా, అన్నం తింటున్నా, ఆడుకుంటున్నా, పాడుకుంటున్నా, ఒకవేళ నిద్రపోతున్నా, ఒక పొరపాటు నిద్రపోతున్నా కూడా అందులో కూడా వాళ్ళు నోటమిట హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. హరినామ సంకీర్తనం అంటే ఏదో కాదు, హరే కృష్ణ మంత్ర జపమే. మనలో చాలామంది చేస్తున్నారు, చేయని వాళ్ళు కూడా చేయండి.
ఈ హరినామ సంకీర్తన ఉన్న గొప్ప అన్న శక్తి ఎంత పడుతుందంటే, కొన్ని కొన్ని భాగవతంలో వర్ణనలు వస్తాయి, వాటిని మనం చర్చిద్దాం. హరినామం తర్వాత గొప్పతనం వేరు. తర్వాత ఇక్కడ హరినామ సంకీర్తనం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ యమరాజు వచ్చి యమరాజుని కానీ పిలిస్తే యమరాజు హరినామ సంకీర్తనలో కీర్తన చేసుకుంటూ మర్చిపోతాడు తను తను. అందుకనే ఈ సూత గోస్వామి వాళ్ళు సూత సనాతన గోస్వామి సూత గోస్వామి వాళ్ళు సూత గోస్వామి చెప్తుంటాడు ఆయన భాగవత వర్ణన చేస్తున్నప్పుడు అని చెప్తాడు ఋషులందరికీ. ఇక్కడ ప్రతి మన భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మరణించకుండా నిత్యం యవనంగా ఉండాలని, నిత్యం మరణం మృత్యు లేకుండా ఉండాలనుకుంటారు కదా. అయితే అటువంటి వాళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే హరినామ సంకీర్తనం చేయండి, దానికి యమరాజుని ఆహ్వానించండి. వాళ్ళు కూడా వాళ్ళందరూ కూర్చొని భాగవతం చర్చించుకుంటున్నారు కదా, అక్కడ అంటారు మనం కూడా యమరాజు పిలిస్తే యమరాజు ఇక్కడికి వచ్చే భాగవతం విన్నాం ద్వారా లేకపోతే హరినామ సంకీర్తనం మనం భజన చేసిన భజన చేస్తూ అని తన డ్యూటీ మర్చిపోతాడు, మర్చిపోయి కూర్చుని పోతాడు. ఎందుకని యమరాజు కూడా కృష్ణ భక్తుడు, మహాజనుడు. మహాజనుడు కాబట్టి అటువంటి మహాజనుడు హరినామ సంకీర్తన తప్ప వేరేది ఏం చేయడు, ఆయన ఆలోచన ఏది కూడా ఆయన ఆనందించలేడు. ఎప్పుడైతే మనం యమరాజుని మనం ఇటువంటి హరినామ సంకీర్తన దగ్గర రెండు పిలిస్తే హరినామ సంకీర్తనం వింటూ ఆయన తనను తాను మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు ఏమవుతుంది, ఆయన డ్యూటీ ఏంటో కర్తవ్యం ఏంటో మర్చిపోతాడు. డ్యూటీ చేయాలని చెప్పి మర్చిపోయాడంటే ఇంకేముంది, అందరూ బతికే ఉంటారు, ఎవరు చనిపోయారు. ఎందుకంటే ఆయనకి గుర్తున్నప్పుడు కదా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈరోజు ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరిని లేపేయాలి, ఎవరిని దండించాలి, ఎవరిని నరకంలో పెట్టాలి, ఎవరిని బుద్ధి పంపించాలి, అవన్నీ చేస్తూ ఉంటాడు. మర్చిపోయినప్పుడు ఏమవుద్ది, తనని తను మర్చిపోయి లీనమైపోయి హరినామంలో లీనమైపోయి విన్నప్పుడు ఇంకా ఎవరు చనిపోరు. అందుకని సుఖదేవ్ సోత గోస్వామి వీళ్ళందరూ అంటారు ఏమనంటే, హరినామ సంకీర్తన ఉన్న దగ్గరికి మనం భగవంతు. ఎందుకని యమరాజు యొక్క అటువంటి కర్కశ సంహార కార్యం నివారించుటకు అతని హరినామ సంకీర్తన శ్రవణమునకు ఆహ్వానించటే ఏకైక మార్గము అని ప్రభుపాదులు వారు రాస్తున్నారు. యమరాజు యొక్క కఠోరమైన ఈ ఈ దండనకి మనం గురి అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం హరినామ సంకీర్తన శ్రవణానికి హరినామ సంకీర్తన చేస్తూ అక్కడ వినందని చెప్తూ యమరాజు మనం ఆహ్వానించబడుకోండి, మనకి ఇంకా యమరాజు తరఫున భయం ఉండదు. అందుకని కనుకనే శౌనకాది ఋషులు నైమిషార్ణ్యంలో జరిగిన అజ్ఞానం పాల్గొంటూ యమరాజును ఆహ్వానించరు అది. అందుకని వాళ్ళని చేసిన వాళ్ళు కూడా యమరాజుని పిలిచారట, రండి మీరు కూడా వచ్చి బాగా మంచుకోండి. ప్రతి ఒక్కరికి మృత్యువును కలుగజేయి యమరాజు ఇచ్చట ఉన్నంత కాలం ఎవరికి మృత్యు సంభవించదు. అలా కనుకొనే మహర్షులు భగవద్ ప్రతినిధి అయిన యమరాజును ఇచ్చటకు ఆహ్వానించరు. అతని పిడికిల్లో చిక్కి ఉన్న జీవులు శ్రీకృష్ణ దివ్య లీలా లీలా వర్ణన రూపమును గల అమృతపానం ద్వారా దివ్య లాభం గడిపవలసి ఉంది. అంతేకాకుండా యమరాజు కూడా యమరాజు కూడా తన ఎవరు యమభట్లకి ఒక ఆదేశం ఇస్తాడు ఏంటంటే, ఎక్కడైతే హరినామం జరుగుతుందో ఎవరైతే హరినామ స్మరణ చేస్తున్నారో వాళ్ళ దరిదాపుల్లోకి కూడా మీరు వెళ్ళొద్దని చెప్పి. అజామిళ్ళ స్టోరీలో
అజామిల్లా అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన వ్యక్తి, ఆయన ఎన్నో పాపాలు చేస్తాడు. పాపాలు చేస్తుంటే పాపాలు చేయడం వల్ల ఆయనకి నరకంలోకి తీసుకెళ్ళడానికి యమదూతలు వస్తారు. వస్తున్నప్పుడు ఆయన ఏంటంటే, ఆయనకి చిన్న చిన్న పిల్లడు ఉంటాడు ఆ టైంలో, ఆయనకి నారాయణ అని పేరు పెడతాడు. ఆ చిన్నపల్లి వాళ్ళంటే ఎంతో ముద్దు, అందుకని ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ తిన్నావా, నారాయణ కూర్చో, నారాయణ కూర్చో, అది ఎప్పుడు చూసిన నారాయణ నారాయణ. అందుకని యమదూతను చూడడం భయపడిపోయి ఆయన ఏంటంటే, ఇంక నారాయణ ఆ పిల్లల్ని తలుచుకుంటూ పిల్లల్ని పిలుస్తున్నాడు, పిల్లల్ని పిలుస్తున్నాడు నారాయణ నారాయణ అని. కానీ నారాయణ నారాయణ హరినామం తీసుకో, హరినామం పేరు తీసుకోవడం వల్ల విష్ణుదూతులు వచ్చేసి యమదూతుల్ని పంపించేస్తారు. మీరు ఇక్కడ యమదూతుల్ని తరిమేస్తారు అన్నమాట, తరిమేస్తారు. యమదూతలకు ఫస్ట్ సారి, మొట్టమొదటిసారి యమదూతలు అక్కడికి వెళ్ళారంటే వాళ్ళకి ఇంకా అడ్డు లేదు. ఆ శరీరం ఆ జీవుని తీసుకెళ్లాల్సింది తప్ప అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటిది వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా వాళ్ళని నిలువరించిన వాళ్ళు, వాళ్ళు నిలువరించిన వాళ్ళు మొట్టమొదటిసారి చూశారు. వాళ్ళకి అర్థం అవ్వలేదు ఏంటంటే, ఇంతవరకు ఏమనుకున్నారంటే మా 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 యమరాజే అందుకే భగవంతుడు సాక్షాత్, ఈయన మించడానికి ఎవరు లేరు, లోకాధిపతి ఆయనే, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది, ఈయన ఎదుర్కొని ఈయన ఈయన ఆయన మాటకి ఎదురు లేరు, ఆయన కంటే పెద్ద ఇంకెవరు లేరు అన్న భావనలు ఉండేవారు. ఎందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడ్డే వాళ్ళకి అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి మొట్టమొదటిసారి వాళ్ళు అడ్డుకునేది ఎవరికి, వాళ్ళకి అర్థం అవ్వలేదు. వచ్చి యమరాజు దగ్గరికి వచ్చి అడుగుతారు, ఇన్ని రోజులు మేము మిమ్మల్ని అనుకుంటున్నాం మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అంటే యమరాజు అంటాడు, ఏమైంది అన్న అంటే ఇలాగైంది, నారాయణ నారాయణ అంటాను చెప్పి వాళ్ళు వాళ్ళు అజయమల్ అన్న వ్యక్తి అంటున్న పేరు నారాయణ నారాయణ అంటారు. ఆ నారాయణ నారాయణని ఎప్పుడైతే అమ్మబాట్లు అంటున్నాడో అంటున్నారో అది విని ఆయన మూర్చిపోతాడు. ఎందుకంటే నరకలోకంలో పొరపాటును కూడా భగవంతుడి పేరు వినబడదు. ఇచ్చేత భగవంతుడి పేరు కూడా మనం వినాలి అంటే దానికి కూడా ఎంత సుకృతి కావాలి. ఆషామాషి కాదు, ఎవరు పడితే వాడు వెళ్ళారు. ఇచ్చేత మనకి భూమి మీద జన్మ దొరికింది అంటే అది కూడా ఒక ధన్యమే. అందులో భారతదేశంలో దొరికింది, జన్మ దొరికిందంటే ఇంకా ఎంతో మనకు కాస్త కోస్త పాపం పుణ్యం ఉన్నట్టు. పాపాత్ములు అయి ఉంటే మనకి పొరపాటును కూడా భగవంతుడి పేరు వినబడదు. అంటే భూమి మీద కూడా కొన్ని కొన్ని దేశాల్లో ఉంటారు, వాళ్ళకి హరినామం అంటే తెలియదు, భగవంతుడు అంటే తెలియదు, విన్నీ వింటారు. అమెరికాలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి హరికృష్ణ అంటే తెలియదు, కృష్ణ అంటే తెలియదు. కానీ ప్రభుపాద పేరు, ప్రభుపాద కృప వల్ల కనీసం ప్రతి ఒక్కరికి హరే కృష్ణ తెలిసి హరే కృష్ణ అని చెప్పి వాళ్ళు తెలుసో తెలియక కృష్ణ అని పదాన్ని ఉచ్చరిస్తున్నారు. కానీ నరక లోకాల్లో వాళ్ళకి పదాన్ని ఉచ్చరించడానికి కూడా లేదు, అంటే వాళ్ళు అసలు ఆ పదాన్ని ఉచ్చరించాల్సిన అవసరం కూడా రాదు వాళ్ళకి, అంత 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 అంధకారంలో ఉంటారు. ఇంచేత మనం ఈరోజు ఉచ్చరించడం కాదు కదా, మనం రోజు ఈరోజు జపం చేస్తున్నాము అంటే మనం ఎంత సుకృతిలో ఎంత మన పుణ్యాత్మో అర్థం చేసుకోండి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా నారాయణ అంటే ఆ పదం తలకు అర్థం ఏంటో తెలియదు యమభట్లకి. అలా ఉచ్చరించిన వాళ్ళు ఎవరు లేరు, విన్న విన్న పాపం ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి వినేటప్పటికి ఆయన మూర్చిపోతాడు, అరే మా లోక యమలోకంలో కూడా నారాయణ పేరు పేరు వినాల్సి వచ్చిందని చెప్పి డ్యాన్స్ చేసేస్తుంటాడట. నాలాంటి ఇటువంటి మూర్ఖ మొద్దు మొద్దు మొత్తు యమదూతలు కూడా ఈరోజు నారాయణ పేరుని తీసుకున్నాడు. ఎంత ఆనందం, ఎంత గొప్పతనం, ఎంత ఎంత గొప్ప విశ్వాసం అని చెప్పి ఆయన డ్యాన్స్ చేసేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తే చెప్తాడు అప్పుడు పొరపాటును కూడా ఎవరైనా సరే భగవంతుడి పేరు తీసుకుంటున్నప్పుడు కానీ లేదంటే తీసుకుంటున్న వాళ్ళ దగ్గర కానీ తీసుకుంటున్నప్పుడు కానీ వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళద్దు.
అందుకని వాళ్ళని ఎప్పుడు కూడా విష్ణుదేవతలు రక్షిస్తూ ఉంటారు. నాకంటే పెద్ద అని నేను స్వామిని కాదు, నాకు కూడా ఒక స్వామి ఉన్నారు, నేను కూడా ఆయనకు భయపడి నేను పనులన్నీ చేస్తున్నాను, నా స్వామి. అంచేత నాకు స్వామి ఉన్నాడు, ఆయన కృష్ణుడు సాక్షాత్. అంచేత ఆయన ఆధీనంలో నేను పనిచేస్తున్నాను. అంచేత మీరు నన్ను స్వామి అని అనుకోవద్దు, నేను ఆయన సేవకుణ్ణి. మీ జీవితం ధన్యమైపోయింది, మీరు మీరు ఏం చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ మీరు విన్నారు, ఈరోజు ఉచ్చరించారు కూడా. చేత నరకలోకాల్లో ఎంత దారుణం అంటే భగవంతుడి నామం ఉచ్చరించడానికి కూడా మనకి అవకాశం ఉండదు, వినడానికి కూడా అవకాశం ఉండదు. చేత మనం అలాంటిది ఈరోజు కాస్త కోసం జాపం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళని చూసుకుంటే మనం ఎంత అదృష్టవంతులు, ఎంత పుణ్యాత్మో చూసుకోండి. అదే పుణ్యాన్ని మనం ఎప్పుడైతే మళ్ళీ నామాన్ని వదిలేసామంటే మళ్ళీ మన పాపంలోకి వెళ్ళిపోతున్నట్టే. మనం పాతాళానికి నరకానికి వెళ్ళే దారిలో మనం నడుస్తున్నట్టు. అంచేత హరినామ సంకీర్తనం అన్నది అంత ఆషామాషి కాదు, అందులో పాలు పంచుకోవాలన్నా లేదంటే దాన్ని ఉచ్చరించాలన్నా దాన్ని వినాలి అన్నా దానికి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అవకాశం రాదు. పుణ్యాత్ములకే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా హరినామాన్ని వినే అవకాశం కూడా ఉండదు. అంచేత మనం దా అవకాశాన్ని మనం దుర్వినియోగపరచుకోకుండా మనం ఎంతో శ్రద్ధతో ఆ హరినామ సంకీర్తనాన్ని మనం కంటిన్యూ చేసుకుంటే మంచిది. ఎక్కడైతే హరినామం జరుగుతుందో అక్కడ యమరాజు వచ్చే అవకాశం లేదు. యమరాజు రాకపో యమరాజు కానీ యమదూతలు కానీ రారు కాబట్టి మనం నరకానికి వెళ్ళే ప్రసక్తే ఉండదు. అది హరినామం యొక్క హరినామం యొక్క మహాత్మ్యం. అందుకనే ప్రభుపాదులు వారు భాగవతంలో రాస్తారు, శ్రీకృష్ణ పవిత్ర నామమును ఒక్క మారు ఉచ్చరించినంత మాత్రమే పాపి అయిన వాడు అనంత పాపరాశి నుండి ముక్తుడు కాగలడని శాస్త్రము తెలుపుచున్నవి. అనంత పాపరాశి అంటే అర్థం ఏంటి? ఒకడు వనరించుటకు సాధ్యం కానీ పాపాలు, అంటే మనం చేయలేని పాపాలు కూడా మనం చేయలేము, అన్ని పాపాలు కూడా ముందే నశించిపోతాయట. మనం సరిగ్గా సరైన భావంతో హరినామ సంకీర్తనాన్ని పాటి మనం ఉచ్చరిస్తే. భగవాన్ పవిత్ర నామాన్ని ఉచ్చరించుట ఎందు గల శక్తి ఇదియే. ఈ వాక్యం నందు ఎట్టి అతిశయోక్తి లేదు, ఆ దేవుడు నామం నందే అంతటి మహత్తు కలదు అని. అంచేత భగవంతుని మన నామాన్ని మనం హృదయపూర్వకంగా నమ్రభావంతో శరణాగతి భావంతో ఎప్పుడైతే మనం శ్రద్ధగా జపిస్తామో మనం చేసిన పాపాలే కానీ చేయబోని పాపాలు కూడా నశించిపోతాయి అంత శక్తి దాంట్లో. అయితే ఎవరైతే కానీ భౌతిక సుఖమునందు నిలిచి ఇదే పవిత్ర నామాన్ని ఉచ్చరించేవాడు శ్రద్ధావంతుడు కాకపోవచ్చును. అది ఎవరైతే భౌతిక సుఖాలను కోరుకుంటూ సుఖంగా సహనం చేసుకుంటూ సుఖాలను అనుభవిస్తూ హరినామాన్ని తీసుకునేవాడు దీన్ని శ్రద్ధగా తీసుకోలేడు. అందులో మనందరం వస్తాం, మనందరం జపం చేసేటప్పుడే మొబైల్ పక్కన పెట్టుకుంటాం, వాట్సాప్ చూస్తుంటాం,
అది అవి చూస్తుంటాం, మెసేజ్లు చూస్తుంటాం, మెసేజ్లు చేస్తుంటాం, ఇవన్నీ చేస్తుంటాం. ఇటువంటి భౌతిక సుఖాల్ని అనుభవిస్తూ మనం చేసేది చెప్పం శ్రద్ధవంతం అవలేము. అలాగే ధనవంతులతో గర్వితుడైన మనుజుడు పవిత్ర భగవన్నామమును సందర్భానుసారము కొన్నిసార్లు ఉచ్చరించడను ఆ నామోచ్చారణ మనస్ఫూర్తిగా కాంచింపలేదు. చదా మళ్ళీ ధనవంతులు కూడా ఏం చేస్తారు, అప్పుడప్పుడు మందిరంకి వస్తారు, నమస్కారం పెడతారు, హరే కృష్ణ అంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా శరణాగతి భావంతో కానీ, శ్రద్ధతో కానీ, విశ్వాసంతో కానీ, లేదంటే భగవంతుని ఆశ్రయ భావంతో కానీ ఉచ్చరించరు. కాబట్టి వాళ్ళు ఉచ్చరించే హరినామానికి కూడా అంత శక్తి ఉండదు. అంచేత మనం జపం చేయడానికి పుణ్యం కావాలి, హరినామాను వినడానికి కూడా మనకు పుణ్యం కావాలి, హరికథ వినడానికి కూడా పుణ్యం కావాలి. ఆ పుణ్యంతో మనం ఉచ్చరించినప్పుడు దాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనం శ్రద్ధతో హరినామం నేను శరణాగతి భావనతో మళ్ళీ ఎంత ప్రేమతో భక్తితో మనం చేసగలిగినప్పుడు ఆ హరినామం యొక్క విలువ మనకి దొరుకుతుంది. చూడండి, మనం ఏదైనా వస్తువుని కొన్నాం, దాన్ని వాడకుండా వదిలేస్తే ఒక చోట ఏం చేస్తారు, అది కొన్ని రోజులకి. ఇప్పుడు వజ్రం ఉంది, వజ్రంని మనం కొన్నాం, కొన్ని ఒక చోట పెట్టి పెట్టిస్తాం అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత వజ్రం ఏముంది, దాని యొక్క మెరుపు పోతుంది, దాన్ని మళ్ళీ మెరుగు పట్టించాలి, లేదా మళ్ళీ షైనింగ్ చేయాలి, మళ్ళీ పాలిష్ చేయాలి, ఏదో చేయాలి. అలాగే మన ఇంట్లో సిల్వర్ వస్తువులు ఉన్నాయి అక్కడ, వెండి వస్తువులు, అవి కూడా అంతే, లేదా రాగి వస్తువులు, లేదా ఇతర వస్తువులు, ఇవన్నీ ఏంటంటే మనం వాడుదిద్దు కడుగుతూ కొన్నంతసేపు మెరుస్తుంటాయి, లేదంటే అలా ఒక మూల పడేస్తే నల్లగైపోతుంటాయి. అదే విధంగా మనకి ఈ జన్మలో దొరికిన జపం చేయడానికి దొరికిన అవకాశాన్ని మనం ఈ శ్రద్ధ, శరణాగతి, ఇటువంటి భావం, నమ్రత, వినయ విధేయత, గౌరవప్రదంగా చేయకపోతే, ఇటువంటి భావంతో మనం వాటిని మెరుగు పెట్టకపోతే ఆ హరినామం కూడా తన శక్తిని మనకి కన్నుగడుపు అయ్యేటట్టుగా చేస్తుంది. అంటే దాన్ని తెలుసుకోకుండా, శక్తి లేకుండా, శక్తిహీనుల్లాగా కనబడేటట్టు అయిపోద్ది. ఎందుకని దానికి మెరుగుపడడం లేదు మనం ఈ శరణాగతి భావంతో, ఈ శ్రద్ధ అనే భావంతో, భక్తి అనే భావంతో, ప్రేమ అనే భావంతో, వీటితోటి మనం అటును మెరుగుపడడం లేదు. కాబట్టి హరినామం కూడా తన యొక్క శక్తిని అంతటినీ నీవులు గప్పి నిప్పులాగా లోపల నుంచి తీసుకుంటుంది. కొన్ని రోజులు మనకి అనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు జపం చేస్తాను, ఏమి అవడం లేదు, నాలో ఏమి మార్పు రావడం లేదు, నాలో ఏమి కనబడడం లేదు, అది పనిచేస్తుందో పనిచేయదో, ఈ విధంగా మనలో లేనిపోయిన ఆలోచనలు వచ్చి, లేనిపోయిన అనుమానాలు వచ్చి మనం హరినామాన్ని కూడా దూరం అయిపోతాం. అంటే ఎలాగైతే ఈ వస్తువులు మనం మెరుగుపట్టడం సేపు వాటిలో ఉన్న మెరుపు మనకి ఎలాగైతే కనబడదో, అదేవిధంగా హరినామాన్ని ఈ శ్రద్ధ, విశ్వాసం, శరణాగతి, ప్రేమ, భక్తి, గౌరవం, ఇటువంటి భావాలతో మనం మెరుగుపట్టడం సేపు హరినామ కూడా తన శక్తిని మన మీద చూపించింది. చేత హరినామం చేయడానికి ఆ పుణ్యం కావాలి, చేసిన తర్వాత దాని శక్తిని మనం పొంది, మనల్ని దాని ద్వారా శక్తి అన్నది ఏంటి అనుభూతి పొందడానికి కూడా మనకి శ్రమ కావాలి. అవి చేసినప్పుడు మనం హరినామం యొక్క మన శక్తి అన్నది ఏంటి, హరినామం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి, ఏమవుద్ది మన జీవితం అన్నది అప్పుడు తెలుస్తుంది. లేదంటే మనం పేరుకి చేసుకున్న వాళ్ళం అవుతాం తప్ప శ్రద్ధ అంటూ ఏమి ఉండదు.
ఎటువంటి శ్రద్ధ మనకు ఉండదు. ఆ శ్రద్ధ లేకపోవడం వల్ల ఇందాక చెప్పినట్టుగా హరినామం నివిరు గప్పి నిప్పులాగా లోపలే ఉండిపోతుంది తప్ప ఆ నిప్పు ఎప్పుడు కనబడదు. కొన్ని రోజులకి మనమే మనకి హరినామం మీద ఉన్న విశ్వాసం పోయి మన హరినామాన్ని కూడా వదులుకొని మళ్ళీ మనం నరక లోకానికి ఎలాగైతే ఇందాక మనం చర్చించుకున్నట్టుగా హరినామాన్ని పొరపాటును కూడా వెనుకుండా లేని పరిస్థితులకు వెళ్ళిపోతాం. మంచిది, అటువంటి పరిస్థితి రాకుండా మనం ఎంతో శ్రద్ధగా మనం జపాన్ని చేయాలి. అంతేకాకుండా ఇంకా హరినామం యొక్క ఇవి కూడా చెప్తున్నారు. హరినామం వల్ల వచ్చైతే మనం హరినామం చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఏమవుద్ది? ఇది ప్రథమ స్కంధం 5వ అధ్యాయం 38వ శ్లోకంలో చెప్పారు. ఇతి మూర్త్యా విధానేన మంత్రమూర్తి మమూర్తికం యజతే యజ్ఞ పురుషం సమ్యగ్ దర్శన పుమాన్. భౌతిక రూపరహితుడైన యజ్ఞ పురుషుణ్ణి అంటే విష్ణువుని ఈ విధంగా దివ్య శబ్ద రూపమున అర్చించిన వాడే సమద్ఘర్షి అనబడును. అంటే మనం ఇప్పుడున్న మన బద్ధ జీవిత మన మన స్థితిలో మనం విష్ణువుని చూడలేం కాబట్టి మరి విష్ణువుని చూడకుండా మనం ఏ విధంగా మన విష్ణువుని మనం ఆరాధించగలమంటే శబ్ద రూపంలో, అంటే శబ్ద రూపం అంటే హరినామ రూపంలో మనం ఆయన్ని ఆరాధించగలం. హరినామం చేయడం ద్వారా మనం విష్ణువుని మనం ఆరాధించడం వల్ల అవుతాం. మనం పూజలు చేయక్కర్లేదు, పుంస్కారాలు చేయక్కర్లేదు, మందిరాలకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చుని మనం శ్రద్ధగా హరినామాన్ని చేస్తే మనం మందిరంకి వెళ్ళి పూజారి చేసిన పూజారులు మన ముందు చేసిన పూజల కంటే ఎంతో పెద్ద పూజలు మనం చేసినట్టుగా లెక్క. ఆ పూజారులు ఏం చేస్తారో దానికంటే ఎక్కువ పూజలు జరుగుతాయి. దీంట్లో భాషల ప్రభుపాద వారు చెప్తారు, మన ప్రస్తుత ఇంద్రియములు భౌతిక మూలకములచే తయారు చేయబడిన కారణమున విష్ణు యొక్క దివ్య రూపమును అనుభూతి మనుచుకునుట యందు అసంపూర్ణమై ఉన్నవి. అది అంచేత మన ఇంద్రియాలనేది భౌతిక మూలకాలతో చేయబడ్డాయి, కానీ భగవంతుని రూపం దివ్య రూపం. కానీ దివ్య రూపాన్ని మనం చూడాలంటే మనకి దివ్య ఇంద్రియాలు కావాలి, భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేము, అంచేత ఇవి చూడలేవు. కనుకనే విష్ణువు దివ్య మంత్రోచ్చారణ ద్వారా పద్ధతి ద్వారా శబ్దరూపమున అర్చించబడును. అంచేత అటువంటి దివ్య రూపాన్ని మన మంత్రోచ్చారణ ద్వారా మనకి శబ్దరూపం మనం అర్చించవచ్చు శబ్దం ద్వారా. అసంపూర్ణ ఇంద్రియముల అనుభవ పరిధికి పరమైన విషయమును శబ్ద ప్రాతినిధ్యం ద్వారా సంపూర్ణంగా అనుభూతి కాగలదు. అది మనకి ఇంద్రియాలకు అనుభూతి పొందిన ఆ దివ్య రూపం శబ్ద రూపం ద్వారా మనం దాన్ని అనుభూతిని పొందవచ్చు. అది భగవంతుడు మనం ఎప్పుడైతే మనం శ్రద్ధగా జపం చేస్తామో భగవంతుని మనం చూడగలుగుతాం. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారంటే అనగా దివ్యమైన నిత్యానంద జ్ఞాన రూపం అన్నది ఆధ్యాత్మిక ఇంద్రియం ద్వారా సులభముగా అనుభూతి కాగలదు. ఎప్పుడైతే మనం చేస్తామో ఆ దివ్యమైన ఆనందం అన్నది మనం అనుభూతిని పొందగలుగుతాం. ఈ భౌతిక ఇంద్రియాలకు కూడా అనుభూతి కలుగుతుంది. భౌతిక ఇప్పుడు చూడండి, ఎలాగంటే పచ్చకామలు వచ్చిన వాడికి నోరంతా చేదుగా ఉంటుందట. పచ్చకామలు వచ్చిన వాడికి నోరంతా చేదుగా ఉంటుంది, ఏం తిన్నా చేదు 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 అని అంటాడు. ఆ టైంలో మన చరక రసాన్ని మనం తాగించినా సరే అబ్బా చేదు చేదుగా ఉందంటాడు, చరక రసం కూడా చేదుగా ఉందంటాడు. కానీ చరక రసం మనం తాగుతున్న కొద్ది ఎలాగైతే ఆ పచ్చకామలు తగ్గుతుంటాయో, తగ్గినప్పుడు ఏమవుతుంది,
చెరకరసం తీయగా అన్న తీయగా అనిపిస్తుంటుంది. అది చెరకరసం తీయగా అనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే మన పచ్చకామలు తగ్గుతున్నట్లెట్ట. అయితే నాలుకైతే మారలేదు, నాలుక అదే అదే నాలుక పచ్చకామలు ఉన్నప్పుడు పనిచేయడం లేదు. అదే పచ్చకామలు తగ్గిపోయిన తర్వాత అదే నాలుక పనిచేసి ఎంతో చక్కగా మనకి ఆ రుచి మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన ఈ భౌతిక ఇంద్రియాలు ఏవైతే చరకరసం లాంటి భగవంతుని రూపాన్ని చూడలేకపోతున్నాయో, ఆ దివ్య ఆనందాన్ని అనుభూతి పొందలేకపోతున్నాయో, అవే ఇంద్రియాలు మన శబ్దం శబ్దరూపం నేను శబ్దం అనే చరకరసాన్ని మనం తినడం ద్వారా భగవత్ అనుభూతిని కూడా పొందుతాయి. హరినామంలో మనం ఉన్న శక్తి ఏంటంటే మనం చేయలేని పాపాలు, మనం ఇంతకుముందు చర్చించినట్టుగా చేయలేని పాపాలని దహించడమే కాకుండా మన ఈ భౌతిక ఇంద్రియాల ద్వారా అనుభూతిని పొందలేని భగవత్ స్వరూపాన్ని మనం చూడగలుగుతాం. అంతేకాకుండా అది ప్రభుపాల వరాసాదితో, అంతేకాకుండా మళ్ళీ ఆ ఆనందాన్ని నిత్యానంద జ్ఞానాన్ని నిత్యానందాన్ని జ్ఞానాన్ని రెండింటిని అంటే భగవద్గీత కోసం జ్ఞానాన్ని నిత్యం ఆనందాన్ని, నిత్యానందం అంటే అర్థం నిత్యం ఆనందం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం మనం. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం, ఎప్పుడు ఏదో ఒకటి చేయించు ఏవో ఉన్నా ఉంటామంటే రోజులో 4 సార్లు గొడవ పడతాం, 4 సార్లు ఆనందిస్తాం, 4 సార్లు నవ్వుతాం నవ్వుతాం కూడా, కానీ నిత్యం నవ్వం కదా. మనమే చిన్నపిల్లలు నాడు ఎవరికి టెన్షన్, చిన్నపిల్లలు కూడా నవ్వుతూనే ఉంటారు, ఆకలేసింది ఏడుస్తారు. కానీ హరినామంలో ఎవరైతే మునిగిపోతారో వాళ్ళకి నిత్యం ఆనందమే, ఆకలి దప్పులు కూడా ఉండవు, అంచేత వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంలో ఉంటారు. వాళ్ళకి ఆకలి దప్పులతో సంబంధం లేదు. ధ్రువుడు తపస్సు చేస్తున్నప్పుడు హరినామ సంకీర్తన హరినామ జపం స్మరణ చేస్తున్నప్పుడు లోపల ఆయన తిండి మానేశాడు, ఊపిరి తీసుకోవడం నీళ్ళు తాగడం మానేశాడు, ఊపిరి కూడా తీసుకోవడం మానేశాడు, నీలమైపోయాడు. అంచేత సరిగ్గా చేసుకుంటే మనం ఆ స్థాయికి వెళ్తాం. హరినామం చూడడం జరిగేది ఏంటంటే మనం అనుభూతి పొందలేని చూడలేని భగవంతుడిని కూడా మనం చూడగలుగుతాం. అది అటువంటి మంత్రంను ఆధ్యాత్మిక గురువు ద్వారా స్వీకరించి దానిని ఆ నిర్దేశంలో జపించవలసి ఉన్నది. ఆ విధమైన మంత్ర ఉచ్చారణ ఉచ్చారణము మనలను క్రమముగా భగవంతుని దరి చేర్చగలదు. అది భగవంతుని మనం చూడాలనుకుంటున్నాం, భగవంతు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం అంటే ఏం చేయాలి? అటువంటి మంత్రాన్ని గురువు నేను ఆ పవిత్ర గురువుల దగ్గర నుంచి గురు పరంపరలో వచ్చిన గురువుల దగ్గరికి తీసుకొని వాళ్ళ ఆధీనంలో వాళ్ళ యొక్క ఆధీనంలో ఆదేశాలతోటి మనం ఎప్పుడైతే జపిస్తామో అప్పుడు అది మనల్ని భగవంతుని దగ్గర తీసుకెళ్తుంది. నాకు వేరేది ఏది కూడా భగవంతు దగ్గర తీసుకోవడం లేదు. అంతే ఇవన్నీ హరినామం వల్ల వచ్చే ఇవన్నీ బెనిఫిట్లు. చేత హరినామం చేయడానికి సుకృతి కావాలి, చేసిన తర్వాత దాన్ని మనం ఇది మెరుపు పెట్టాలి శ్రద్ధ అనే భావాలతోటి. అలా చేసినప్పుడు ఏమవుద్ది, మనల్ని ఏ ఇంద్రియాలతో అయితే మనం కృష్ణుని చూడలేకపోతున్నామో అవే ఇంద్రియాలతో మనల్ని కృష్ణుని చూడగలుగుతాం, నిత్య ఆనందాన్ని మనం అనుభూతిని పొందగలుగుతాం, అంత దివ్య జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఇవన్నీ ఉన్నాయి. అంచేత ఇంకోటి మొదటి స్కందం మొదటి అధ్యాయం 14వ శ్లోకంలో చెప్తారు.
अपन्ना संस्कृतिम घोरम यन्नाम विष्णो पुनः गृणन तथा सद्यो मुच्येत यद्विभेति स्वयं भयम्। ఇక్కడ అతి ఘోరము జన్మ మృత్యువలలో చిక్కి ఉండే జీవుడు భయమునకే భయం కలిగించడు, పవిత్రమైన కృష్ణనామమును మను వివస్వతమన ఉచ్చరించినను శీఘ్రమే ముక్తి పొందగలరు. ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు? అతి ఘోరమైన ఈ జన్మ మృత్యు చక్ర వలయంలో పడిన వాళ్ళు ఏ విధంగా బయటపడగలుగుతాం? భయమునకే భయం, భయమునకే భయం అంటే మన ఏ మనిషి అనేది ఎవరు దేనికి భయపడతారు? చావనగానే భయపడతారు కదా. మృత్యు మృత్యు చావు భయపడిన వాడు అంటే ఎవరు ఉండరు, అందరూ మృత్యు భయపడుతుంటారు అనొచ్చు. పెద్ద పెద్ద మాటలు చెప్పచ్చు కానీ మృత్యు అని చెప్పినప్పుడు చనిపోదు అన్నప్పుడు గుండు పక్క దళ దళ కొట్టుకుని ఉంటారు, కొట్టుకోవడం మొదలు అయిపోతుంది, నోరు ఎండిపోద్ది, ఇవన్నీ అయిపోతాయి. అంచేత అటువంటి మృత్యువుకి కూడా మృత్యువుని అయితే మృత్యువుని ఎవరు కలిగిస్తారు? మనకి ఇందా చెప్పుకున్నట్టుగా యమరాజు, యమరాజు మనకి మృత్యువుని ఇస్తారు. అయితే మృత్యు ఇచ్చి దాని ద్వారా మనం అయితే స్వర్గానికో నరకానికో ఆయన నిర్ణయిస్తాను. చేత భయానికే మనకి భయానికి అధిపతి ఎవరు? యమరాజు. యమరాజే భయపడతాడట హరినామాను విని. ఇందా చెప్పాను కదా, ఏం చెప్పారు యమరాజు యమభట్లకి, ఎవరైతే హరినామం వచ్చేస్తున్నా లేదంటే హరినామం జరుగుతున్నా ఆ గిరి పంచుల్లో కూడా దగ్గరికి వెళ్ళదు. అందుకే మనం ఇంతకుముందు చర్చించుకున్నాం నయమశారంలో ఋషులంతా ఏం చేశారు, యమరాజుని తీసుకొచ్చారు, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేశారు. కూర్చోబెడితే వద్దు యమరాజు ఈ హరినామ సంకీర్తనం చూసుకుని వినుకుంటూ మర్చిపోతాం. చేత హరినామంలో ఉన్న ప్రభు హరినామం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ యమభట్లు పొరపాటును కూడా రారు. చేత మనం ఈ జన్మ మృత్యు వలయం నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఈ హరినామాన్ని మనం స్మరణ తీసుకోవాలి. అయితే ఎలా తీసుకోవాలి? వివస్వతమున అంటే శ్రద్ధగా, శ్రద్ధతో గౌరవంతో మనం ఎప్పుడైతే మనం స్మరిస్తామే ఏమవుతుంది? శీఘ్రమే ముక్తి పొందగలరు, శీఘ్రం మనం ముక్తిని పొందగలుగుతాం. దీనికి భాష్యులు ప్రభుపాల వారు రాస్తారు. కృష్ణనామము శ్రీకృష్ణుని కన్నను అన్యము కాదు కాదని ఈ వశం సూచిస్తున్నది. కనుకనే శ్రీకృష్ణ నామంలో శ్రీకృష్ణుని వలనే అత్యంత శక్తివంతమైనదని తెలుపబడినది. శ్రీకృష్ణుడు అతని నామములు భిన్నములు అభిన్నములు కనుక అతి ఘోరమైన పరిస్థితులు ఎందును మనుజుడు కృష్ణనామం వచ్చే రక్షింప రక్షణను పొందగలడు. పవిత్రమైన శ్రీకృష్ణ నామము దాని మహాత్మ్యము తెలియకనే వివస్వతమతో కానీ పరిస్థితుల ప్రాధాన్యత కానీ ఉచ్చరించినను జన్మ మృత్యు అవరోధముల నుండి అది ముక్తిని గోర్చగలదు. అది చేత వివస్వతంతో అంటే వివస్వతంతో అంటే శ్రద్ధతో మనం చేసినట్టే ఎలాగో వస్తుంది. ఒకవేళ శ్రద్ధ కాకుండా లేకుండా చేసినా సరే భగవంతుడి కృప ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్న అజాములు అన్నాయన వాళ్ళ కొడుకుని కాల్చి పిలుస్తున్నాడు నారాయణ నారాయణ అని చెప్పి, భగవంతుని కాదు, భగవంతుని తలుచుకోవడం లేదు, వాళ్ళ కొడుకుని తలుచుకుంటున్నాడు, కొడుకుని తలుచుకుంటూ పిలుస్తున్నాడు. అయినా సరే ఏం చేశాడు, విష్ణు భక్తులు వచ్చి ఆయన్ని రక్షించారు. కానీ అక్కడ ఏంటంటే రక్షించారు కానీ ఆయన్ని విష్ణులోకానికి తీసుకెళ్ళలేదు, ఆయనకి ముక్తి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ముక్తి ఎందుకు ఇవ్వలేదంటే ఆయన శ్రద్ధగా చేయలేదు. ఆయన కొడుకుని ఆలోచించుకుంటూ చేశాడు కానీ భగవంతుని ఆలోచించుకుంటూ భగవంతుని స్మరిస్తూ హరినామాన్ని హరినామ జపం చేయలేదు, పిలవలేదు. అంచేత వాళ్ళు విష్ణుదూతలు వచ్చారు, ఆయన యమదూతల నుంచి రక్షించారు కానీ వైకుంఠానికి తీసుకెళ్ళారు. అంచేత ఎప్పుడైతే మనం శ్రద్ధగా మనం చేస్తామో అప్పుడు మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం. అదే ఆయన భగవంతుని స్మరిస్తూ చేస్తుంటే ఆయన కూడా వైకుంఠానికి అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాడు, చేయలేదు కాబట్టి
మళ్ళీ భగవంతుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆయన 12 సంవత్సరాలు హరినామ జపం చేసుకుంటూ ఆయన కాలం కాలం గడిపి లాస్ట్లో ఆయన వైకుంఠం వెళ్ళిపోతాడు. అది తర్వాత విషయం. ఇంకా ఏంటంటే మనం శ్రద్ధగా అశ్రద్ధగా చేసినట్టు దాని ఫలితం ఉంటుంది. కానీ ఈ జన్మ మృత్యు వలయం నుంచి బయటికి పడాలి అంటే మనం శ్రద్ధగా చేయాలి. భగవంతుడు ఇక్కడ చెప్పాను, ఇందుకు ఇంత బృందావన లీలలో చెప్పాను కదా, బృందావన లీలలో వాళ్ళందరూ అనుభవిస్తున్న ఆనందాన్ని, కృష్ణుడు అనుభవిస్తున్న ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే మనం శ్రద్ధగా భక్తి శ్రద్ధగా హరినామం జపం చేయాలి. మనం వాళ్ళలో కృష్ణుడితో పాటు ఆడుకోవాలనుకుంటే శ్రద్ధగా హరినామం చేయాలి. అలాగే నిత్యం ఆనందంగా ఉండాలనుకుంటే శ్రద్ధగా హరినామం చేయాలి. హరినామం తర్వాత శక్తి ఏదో తెలుసుకోవాలంటే శ్రద్ధగా హరినామం చేయాలి. ఏం చేసినా ఏ విధంగా చూసుకున్నా సరే హరినామం చేయడం ఒక వంతు, కానీ హరినామాన్ని మనం శ్రద్ధతో శరణాగతి భావంతో చేసినప్పుడు అతి శీఘ్రంగా అతి తొందరగా మనం ఈ హరినామం కోసం చర్చించుకున్న అన్ని అంశాలని అనుభూతి పొందగలుగుతాం. ఇంచేత హరినామం చేయడం కోసం, హరినామాన్ని వినడం కోసం, హరినామాన్ని ఉచ్చరించడం కోసం కూడా పుణ్యం కావాలి. తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మన చేతిలో ఉంది. ఎవరైతే నిలబెట్టుకుని దాన్ని శ్రద్ధతో చేస్తారో వాళ్ళు అతి శీఘ్రంగా భగవంతుని చూడగలుగుతారు, భగవంతుని యొక్క శరణాగతి పొందుతారు, భగవంతుని యొక్క పాదపద్మాలు శరణాల యొక్క మకరందం అంటే తేనె, మకరందాన్ని రుచి చూడగలుగుతారు. దీంతో మనం ఈ విషయంతో నేను ఇక్కడ ఈ క్లాస్ని సమాప్తి చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ప్రభు, మీరు ఇప్పుడు చెప్పారు కదా మనము హరికృష్ణ జపమంత్రం చేస్తే యమభట్లు మన దగ్గరికి రారు అని, అంటే యమభట్లు వల్లనే కదా, అంటే యముడు వల్లనే కదా మనకి చావు వస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళే మనకి రాకపోతే మనకి మరి చావు లేనట్లే కదా. మరి మన శరీరం వదలమని కాదు, కానీ నెక్స్ట్ మరో జన్మ ఉండదు. మరో జన్మ అంటే ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎంబట్లు రాలేదు అని అంటే మనకి చావు, అంటే నాకు అది అక్కడ క్లారిటీ రాలేదు. చావు వస్తుంది అంటే ఇప్పుడు ఎంబట్లు వస్తే కదా మనకి చావు వస్తున్నట్లు. వాళ్ళు అతనే అంటే వాళ్ళు ఎముడు వచ్చి మన ఆత్మని అంటే మన మనకి చావు వచ్చాక అప్పుడు మనం వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం ఏ లోకంలోకి వెళ్ళాలో అనేది. ఇప్పుడు వాళ్ళే మన దగ్గరికి రాకపోతే మరి మన లైఫ్ అనేది ఏమవుతుంది అనేది, అంటే విచ్ వే డస్ ఇట్ గో అనేది అర్థం అవ్వట్లేదు నాకు. ఎలాగంటే చూడండి, మనకి ఇంకోటి పుట్టిన వాడు గిట్టక తప్పదు అంటారు కదా. చేత ఇక్కడ మనం ఏ రోజు అయితే జన్మ తీసుకున్నామో ఆ రోజే మన మృత్యు కూడా ఖచ్చితం. అంటే మనలో రెండు రకాల శరీరాలు ఉన్నాయి, మనలో మూడు రకాలు ఉన్నాయి. ఒకటేమో స్థూల శరీరం అంటారు, స్థూల శరీరం అంటే మనకు కనబడేది. రెండోది సూక్ష్మ శరీరం అంట, అంటే అది మనసు బుద్ధి అహంకారం. మనసు బుద్ధి అహంకారం ఆ మూడు మనం చూడలేము కానీ ఉన్నాయి. అందుకని అంటాం మనం ఈరోజు మన నా మనసు బాగాలేదు, ఇంకో మనసు బాగాలేదు అంటే అర్థం మనసు ఉంది కానీ మనం చూడలేము. బుద్ధి ఉందా లేదా అని చెప్తాం, అంటే బుద్ధి ఉంది కానీ చూడలేము. అది సూక్ష్మ శరీరం. అది కాకుండా ఇంకోటి ఉంటుంది ఆధ్యాత్మిక శరీరం. అలాగే మూడు శరీరం అంటే మనకి ఎప్పుడైతే ఈ మామూలుగా జరిగే మరణం ఏంటంటే ఈ స్థూల శరీరం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ సూక్ష్మ శరీరం ఆధ్యాత్మిక శరీరం మళ్ళీ వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ప్రవేశించి మళ్ళీ అసలు జన్మ మళ్ళీ జన్మల కష్ట సుఖాలు అన్ని అనుభవిస్తుంటాయి. అలా కాకుండా ఏ రోజైతే మనం భగవద్ధామకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ రోజు ఏంటంటే ఆధ్యాత్మిక శరీరం ఈ సూక్ష్మ శరీరం కూడా సబ్ వేరైపోద్ది. ఏమంటే మామూలు యమదూతలు వస్తారు ఎక్కడికొచ్చి తీసుకెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఆ సూక్ష్మ శరీరం తీసుకెళ్ళిపోతారు, మన ఆధ్యాత్మిక శరీరం మన విష్ణుదూత వచ్చి తీసుకెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే హరినామ స్మరణం చేస్తామో స్థూల శరీరం మాత్రము యమవట్లు పట్టుకెళ్తారు, మన ఆధ్యాత్మిక శరీరం మాత్రం మన గోలోకం వెళ్తుంది. మళ్ళీ తీసుకెళ్లి ఆ సూక్ష్మ శరీరం కూడా తీసుకెళ్తారు వాళ్ళు, సూక్ష్మ శరీరం మళ్ళీ వేరే వేరే దాంట్లో ప్రవేశపెడతారు, వేరే వేరే జీవులు వేరే జన్మ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ బ్రదర్. జయ దానందను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. హలో. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే బోల్. హరే కృష్ణ. నాకు వినబడుతుంది, మీది మీది నాకు వినబడుతుంది, నాది మీకు వినబడటం లేదు అనమాట, మీది నాకు వినబడుతుంది. ఓకే బ్రదర్జీ. ప్రభుజీ మాకు తరచుగా అడుగుతుంటారు ప్రభుజీ, అంటే నామం మనం జపించాలా స్మరించాలా అని మనసులో అనుకుంటుంటాం అంటుంటారు, లేకపోతే జపం బయటికి ఇలా చేయాలని, అంటే ఏది కరెక్ట్ ప్రభుజీ? అంటే శాస్త్రీయ పద్ధతుల్లో రెండు కరెక్టే. మనసు లోపల చెప్పుకున్నా పర్వాలేదు, కానీ మనం ఆ స్థాయిలో లేము. ఎందుకంటే మనం స్మరించుకోవాలంటే ఏ పని చేసినా సరే లోపల జరగాలి, అది జరగదు. మన ధ్యాస అంతా ఆ వస్తువు మీదకి వెళ్ళిపోద్ది, ఆ పని మీదకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా మనం ఎప్పుడైతే వెనకాల మనం గట్టిగా ఉచ్చరిస్తుంటామో కనీసం కొద్ది వరకైనా మనం వినగలుగుతాం. చూడండి సింపుల్, టీవీ ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఈసారి ట్రై చేయండి, మ్యూట్లో పెట్టుకుని అది చూడండి టీవీ. మనకి ఏం అర్థం అవ్వదు, ఏమి ఏమి మనం అర్థం చేసుకోవాలి, మనకి దాంట్లో ఆనందం కూడా రాదు. రేడియోలో మనం వింటాం, టేప్ రికార్డులో పూర్వం అంతా రేడియోలో వినేవారు, టీవీలు ఉండేవి కావు. రేడియోలో విన్నప్పుడు కూడా చాలామంది ఆలోచించారు నేను, అందుకని ఇప్పటికి కూడా ఆడియోస్ ఉన్నాయి కానీ మ్యూట్ ఉన్న వీడియోస్ ఎక్కడ లేవు. ఆడియోలని వీడియోస్ ఎక్కడ రిలీజ్ చేయరు, చేస్తే ఆడియోతో పాటే వీడియో కూడా వస్తుంది, లేదంటే ఓన్లీ ఆడియో అనే వస్తుంది. ఆడియో లేకుండా ఒక్క వీడియో ఒకటే ఎక్కడ కూడా రిలీజ్ చేయరు, ఎందుకంటే ఎవరు చూడలేరు కూడా, దానివల్ల ఆనందం రాదు. అయితే వీడియోని చూడడం అన్నది ఏంటంటే అది స్మరణ ఉన్నది, ఆ వీడియోని చూసి మనం ఆనందం పొందగలడం అంటే చాలా, దానికోసం అసలు హిస్టరీ అంతా తెలిసింది అనుకోండి, అప్పుడు మనం ఆయన ఏమంటున్నాడు లేదా పెదవులు బట్టి మనం మాటలు తెలుసుకుంటే చాలా దానికి ఎంతో సూక్ష్మమైన జ్ఞానం కావాలి, వచ్చినప్పుడు మనం అది అర్థం చేసుకోగలం. అంచేత ఆడియో అన్నది మనం బయటకు వచ్చేది, వీడియో అనేది లోపల స్మరించేది లాంటిది. ఇది ఎలాగైతే మనం వీడియో ఒక్కటే ఆడియో లేకుండా వీడియోలు ఎలాగైతే మనం అనుభూతి పొందలేమో ఆనందించలేమో ఏ విధంగా మనం చేయలేమో అదే విధంగా ఇప్పుడున్న మనకి మన స్థాయిలో మనం స్మరణ చేయడం అన్నది కూడా చాలా కష్టం. అంచేత కొంతమందికి అదేమో చూడండి, కొంతమంది ఇప్పుడు మనకి కొంతమంది మాటలు సరిగ్గా మాట్లాడరు, కానీ కొంత వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు లేదంటే ఎవరైతే వాళ్ళతో పాటు ఉంటున్నారో ఎక్కువ సమయం వాళ్ళు అర్థం చేసుకుంటున్నాడు, ఓ ఇది అంటున్నాడు అది అంటున్నాడు, కొత్త ఏంటి ఏమంటున్నాడు ఏమంటున్నాడు అంటాం, మనకు అర్థం అవ్వదు. కానీ వాళ్ళతో పాటు ఎప్పుడు ఉంటారు చూసారా, వాళ్ళకి అర్థం అవద్దు, ఇలాగ అంటున్నాడు దీని అర్థం ఇది దీని అర్థం అది అని. అంచేత మనకి ఈ వాళ్ళు కూడా ఎలాగ అర్థం అవుతుంది, వాళ్ళు కూడా మొదటి అర్థమయ్యేది కాదు,
కానీ అది విని 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 తర్వాత వాళ్ళు మాటలు అటు ఇటు మార్చినా సరే వాళ్ళు ఇలా అర్థం చేసుకోగలుగుతారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే హరినామాను ఉచ్చరించి దాన్ని విన్నం 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 చేసిన తర్వాత కొన్ని రోజులకు అది మనం మనం చేసే శక్తి మనకు వస్తుంది. అప్పుడు మనం లోపల మననం చేయగలుగుతాం, లోపల అనుకోగలుగుతుంటాం. మనం ఏం చేసినా లోపల హరే కృష్ణ అనేది వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఉచ్చరించకుండా మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం అంటే చాలా కష్టం, అది అయ్యే పని కాదు. అందుకని రెండు పద్ధతులు మంచివే, కానీ ఇది ఈజీ. ఎలాగైతే మనం ఆడియోని విని మనం అర్థం చేసుకోగలవు, అదేవిధంగా మనం ఉచ్చరించి వినడం ద్వారా మనం హరినామాన్ని చాలా తొందరగా వినగలుగుతాం, శ్రద్ధ పెట్టగలుగుతాం. ఆ శ్రద్ధగా వినగలిగినప్పుడు చూడండి, హరినామాలో ఉన్నది ఏంటంటే మనకి మన మనస్సు అంతా ఉచ్చరించని, మనం మనసులో కానీ లేదంటే నోటితో కానీ ఉచ్చరించిన ఆ మంత్రం మీద దృష్టి ఉండాలి. అది ఎవరైతే ఆ దృష్టి పెడతారో వాళ్ళే హరినామం యొక్క శక్తి అన్నది ఏంటనేది అనుభూతిని పొందగలుగుతారు. మనసుని ఆ హరినామం మీద దృష్టి పెట్టకపోతే, మనసు అంటే మనసులో ఉచ్చరిస్తున్నప్పుడు కానీ లేదా నోటితో ఉచ్చరిస్తున్నప్పుడు కానీ ఏ విధంగా సరే మనసుని ఎప్పుడైతే హరినామం మీద మనం దృష్టి పెడతామో అప్పుడు మనం ఎంత జపం చేసినా సరే దాని యొక్క ఫలితం 100% మనకు రాదు. మనం ఎప్పుడైతే ఉచ్చరణ ద్వారా మనం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగలం కాబట్టి మనం ఆ కేంద్రీకరించడాన్ని మనం అలవాటు చేసుకుంటూ 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 చేసుకుంటున్నప్పుడు కొన్ని రోజులకు మనం అడగపోయినసరి మన మనసులో అది అవుతూనే ఉంటుంది, మననం అవుతుంటుంది, అది వస్తుంది, ఆ స్థాయి మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అంచేత మనం ముందు ఉచ్చరించుతూ వినడం ద్వారా మన దాని మీద మనం దృష్టి పెట్టాలి. అందులో మనం నిష్ణాతం అయిపోతే అది మననంలోకి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది, మనం దానికి వేరేగా అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ ప్రభుజీ, నేను శ్రీనివాస్ ప్లాస. ఇప్పుడు హరినామం ఇప్పుడు ఏ సమయం మంచిది ఒకటి, రెండోది ఈ జప చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని గుళ్ళు గోపురాలకి వెళ్ళడం ఉంటుంది కదా, ఈ తిరుపతి అని కానీ లేకపోతే పూరి ధామం కానీ లేకుంటే ఈ మధ్యన అయితే కర్ణాటక ఒక టెంపుల్కి వెళ్ళాను కృష్ణ మందిరంకి. ఇలాగా జపం చేస్తున్నప్పుడు మనసు ఒకటి వెళ్తుంటది, శ్రవణం అవుతుండగా కూడా మనసు పరిగెడుతుంటది, అది తప్ప రైట. కొందరు ఏంటంటే మా నామస్మరణమే వినాలి, అసలు మనసును అటు కూడా పంపించకూడదు, ఇలాగా విగ్రహ రూపాల్లోకి వెళ్తుంటది, వెళ్ళొచ్చా లేదనేది చిన్న కన్ఫ్యూషన్. ఇది సమయం కూడాను రోజు మొత్తంలో ఏ సమయంలో మంచిది, తెల్లవారి అంటే బ్రహ్మ గడియలు అంటారు ఆ గడియలో చేస్తే మంచిదా, ఏ సమయంలోనే చేయొచ్చా? మంచి మంచి ప్రశ్న. నామ్నా మకారి బహుధా నిజ సరస్వతి తత్రార్పిత నియమిత స్మరణేన కాల, తత్రార్పిత నియమిత స్మరణే నా కాల, నా కాల అంటే స్మరణ చేయడానికి కాలంతో సంబంధం లేదు. ఏ కాలంలోనైనా ఏ స్థితిలోనైనా మనం హరినామం చేయొచ్చు, జపం చేయొచ్చు. కాలం అంటూ నిబంధన లేదు, ఫస్ట్ మనం చెప్పవలసింది. మరి నిబంధన ఏంటి, ఏమిటి నిబంధన అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మనం మనసులో కానీ లేదా నోటి ద్వారా కానీ ఉచ్చరిస్తున్న మంత్రాన్ని శ్రద్ధగా మనసు పెట్టి విన్నాం, మనసుతో విన్నాం, అది నిబంధన. అది ఉన్నప్పుడు మీరు మధ్యాహ్నం చేశారా ఉదయం చేశారా సాయంత్రం చేశారా అనేది ముఖ్యం కాదు. కాకపోతే మనం దైనందిక కార్యక్రమాల్లో ఉంటాం కాబట్టి ఉదయం లేచిన వెంటనే మనసు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఉదయం 2 గంటల నుంచి మనకి రోజుకి
24 గంటలు కదా, 24 గంటల్లో 3 గుణాలు ఉంటాయి. 8 గంటలు చెప్పినా, ఉదయం 2 గంటల నుంచి 8 గంటల అంటే 10 గంటల వరకు, ఉదయం 10 గంటల వరకు సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. మిగతా తమో రజగుణాలు కూడా ఉంటాయి కానీ సత్వగుణం ఎక్కువ ఉంటుంది. సత్వగుణం ఎక్కువ ఉంటుంది. అలాగే 10 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు రజోగుణం ఎక్కువ ఉంటుంది. అందుకని ఆఫీసులన్నీ ఆ టైంలో ఉంటాయి, ఎందుకంటే రజోగుణం ఉంటుంది కదా, ఏదో సాధించాలి ఏదో చేయాలని చెప్పి ఆ తపన ఉంటుంది కాబట్టి పనులు అవుతాయి. సత్గుణంలాగా అరే ఎందుకులే భగవంతు చూసుకుంటాడు, లేదు భగవంతుడు ధ్యానం చేద్దాం అనుకుని కూర్చుంటే అందరూ కష్టం, అది అవదు. మళ్ళీ సాయంత్రం 6 నుంచి మళ్ళీ ఉదయం 2 గంటల వరకు తమో గుణం ఎక్కువ ఉంటుంది. అందుకనే రాత్రులే ఈ క్లబ్లు ఇవన్నీ ఉంటాయి పగలకంటే. ఇవన్నీ మనం దైనందిన మనం చూసుకుంటే మన మన కృత్యాలు మనం చేసే పనులు ఈ గుణాలకి సంబంధం ఉంది. అంచేత మనం సాయంత్రం చేద్దాం అనుకుంటే తమో గుణంలో మన మనసు ఎక్కువ, తమో గుణ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేసినప్పుడు మనం సరిగా చేయలేం, చేసే అవకాశం తక్కువ ఉంటుంది. చేయగలం, కొంతమంది చేయగలిగి ఉండొచ్చు తెలీదు, కానీ చాలా కష్టం అన్నమాట, కష్టపడాలి. అంచేది మనం బ్రహ్మముహూర్తం అంటే ఏంటంటే ఉదయం 2 గంటల నుంచి ఎప్పుడైనా మనం చేసినప్పుడు అదంతా సత్వగుణంలో ఉంటుంది. ఉదయం 2 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఈ మధ్యలో ఎప్పుడు చేసినా సత్వగుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం చేసుకోండి. అదే 9, 10 వస్తున్నప్పుడు ఏమవుతుందంటే రజోగుణం కూడా ఇంకా మొదలవుతుంటుంది కాబట్టి అది మిశ్రమం ఉంటుంది మళ్ళీ రజో తమగుణాల తర్వాత. అంచేత సత్వగుణం తర్వాత శక్తి కొద్దిగా తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ రజోగుణం ప్రభావం పెరుగుతుంటుంది కాబట్టి. అంచేత ఎంత మనం తొందరగా చేసుకుంటే సత్వగుణం మనకి ఈ జపం చేయడానికి దోహదపడుతుంది. రెండోది ఏంటంటే మనం ఉదయం లేచిన వెంటనే పెద్దగా పట్టించుకోం. మనం రోజు కరుస్తున్న కొద్దీ మనం ఎన్నో కృత్యాలు జరుగుతుంటాయి, కాలకృత్యాలు జరుగుతుంటాయి, ఏవో వింటుంటాం, మాట్లాడుతుంటాం, గొడవలు పడవచ్చు, ఇవన్నీ అవన్నీ గుర్తుకు వస్తుంటూ ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే అంత తొందరగా గుర్తు రాదు ఎవరికి పనులన్నీ. ఏదో పెద్ద సీరియస్ విషయం, ఇంట్లో ఎవరైనా చనిపోయారు, లేదంటే అదొకటి పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయింది ఎవరికో, అటువంటి పెద్ద పెద్ద విషయాలు షాక్లు అంటే ఏమైనా అవుతాయి తప్ప, లేదంటే ఉదయాన్నే కూర్చొని ఆలోచించేంత పెద్ద పెద్దగా ఉండదు, చాలా తక్కువ. అంచేత ఉదయాన్నే సత్వగుణం ఉంటుంది, మనసు కూడా అటు ఇటు పరిగెట్టడానికి ఉండదు. సాయంత్రం కూర్చున్నప్పుడు అందులో ఆఫీసులో ఏమైంది, లేదా ఈ బిజినెస్లో ఏమైంది, ఇవైంది అవైంది, ఈరోజు షాప్లో చాడు గొడవ పెట్టాడు, ఈ షాప్లో ఇలా వచ్చింది, లేదా ఏమో మొత్తం మీద బిజినెస్లో ఏమైంది, ఈ మీద బేరం ఇలా పోయింది, లేదా ఆ బేరం వచ్చింది, ఈ పైన సంతోషం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఏమో ఒకటి ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. మనం రోజు గడుస్తున్న కొద్దీ ఇవన్నీ మనసు గ్రహిస్తూ ఉంటుంది కాబట్టి అవన్నీ మనసులో అవే తిరుగుతూ ఉంటాయి. దాని తోడు రజోగుణం తమోగుణం ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీటి వలన జపం చేసే జపం మీద మన దృష్టి పెట్టే దృష్టి కేంద్రీకరించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంచేత ఉదయం చేసుకుంటే జపం ప్రశాంతంగా సులభంగా అయిపోద్ది. కానీ శాస్త్ర ప్రకారం అయితే నియమిత కాలం అంటూ ఏం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. ముఖ్యమేంటి, మనసుని జపం మనం ఉచ్చరిస్తున్న నోటి ద్వారా కానీ మనసులో మననం చేస్తున్న ద్వారా కానీ ఆ ఏదైతే మనసు ద్వారా ఉచ్చరిస్తున్నామో లేదా నోటి ద్వారా ఉచ్చరిస్తున్నామో ఆ దాన్ని వినడం, మనసుతో మనసు దాని మీద మనసు పెట్టడం, అది ముఖ్యం. అది మనకి ఉదయం అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయం చేసుకోవడం బెటర్. అంటే ఉదయం చేసుకోవాలి, ఉదయాన్నే చేయాలని రూల్ అయితే లేదు. రూల్ ఏంటి, మనం మనసు పెట్టి విన్నాం, అది మన మనసులో ధ్యాస అంతా ఆ మంత్ర ఉచ్చారణ మీద ఉండడం. అది నోటితో చెప్తున్నాం, మనసులో చెప్తున్నాం, ఎలాగైనా మన మనసులో మనం మనసులో ఉచ్చరిస్తున్నామా లేదా నోట్లో ఉచ్చరిస్తున్నామా ఎలాగైనా చేయొచ్చు, కానీ ఆ ఉచ్చారణ మీద మనసును ధ్యాస పెట్టడం అది ముఖ్యం, అది కొలబద్ద. దానికి మనకి ఉదయం అయితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉదయం చేసుకోవడం బెటర్.
లేదు నేను సాయంత్రం చేయకుండా చేయండి, అది ప్రాబ్లం కాదు, ఎప్పుడు చేసామని కాదు, కానీ చేయాల్సింది ఏంటంటే అది అది అవుతుందా లేదా అది చూసుకోవాలి. అది అవనంతసేపు మనం చెప్పం సరిగ్గా లేనట్టే. ఓకే ప్రభు, అర్థమైందా? ఓకే ప్రభు. కాకపోతే మనస్సు కొన్ని అంటే గుడిలోన అటువైపు వెళ్తుంది అన్నారు కదా, అది వెళ్ళొచ్చా, వెళ్తే మంచిదా కాదా, రైటా రాంగ్? అది అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడి నామానికి, భగవంతుడి పేరుకి, భగవంతుడి రూపానికి అంతరం లేదు. రెండింటికి అంతరం లేదు, అభిన్నం రెండు. అంచేది మనం ఎప్పుడైతే మనం నామాన్ని గౌరవ, ఇప్పుడు ఎవరైనా నామాన్ని ఎలాగ ఎవరు మాట్లాడినా మనం చూడండి, మీరు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను అంటే అర్థం ఏంటి? మీరు చెప్పిన మాట నేను వింటున్నాను అంటే గౌరవించినట్టే. మీరు మాట్లాడుతున్నారు, నేను మాటలు మీ మాట వినకుండా వాళ్ళ దీంతో మాట్లాడుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మిమ్మల్ని నేను గౌరవించినట్టు. మీకు అందులో సీట్లు, మంచి సీట్లో కూర్చోబెట్టచ్చు, మంచి ఫుడ్ పెట్టచ్చు, అన్ని చేయొచ్చు, కానీ మీరు మాట్లాడుతున్న మాటలు నేను వినలేదు అంటే మిమ్మల్ని అవమానపరిచినట్టే. మిమ్మల్ని నేను అవమానపరచాలంటే అవమానపరచక్కర్లేదు. నేను అన్ని సదుపాయాలు ఇచ్చి ఏ సిరూమ్లో కూర్చోబెట్టాను, మంచి మంచి చెప్పని భోగం భోజనం పెడుతున్నాను, కానీ మీరు మాట్లాడితే వినడం లేదు. మీరు మాట్లాడుతున్నారు, నేను అటు ఇటు చూస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నా, వీళ్ళతో మాట్లాడుతున్నాను, అది మిమ్మల్ని అవమానపరిచినట్టే. మనం ఎప్పుడైనా మాటని అంటే శబ్దాన్ని ఎలాగంటే చేస్తాం, దాన్ని వినడం ద్వారా మనం గౌరవపరుస్తాం. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఉచ్చరిస్తున్న మంత్రాన్ని మనం వింటామో, మనం ఆటోమేటిక్గా మనిషిని మనం విన్నట్టు. ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడుతున్నాం, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీరు నేను చూసుకోవడం లేదు, కానీ మీరు చెప్పింది నేను వింటున్నాను, నేను చెప్పింది మీరు వింటున్నది వల్ల మీరు నన్ను గౌరవిస్తున్నారు, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నట్టు. నేను శారీరకంగా ఏం చేయడం లేదు, మీరు నాకే శారీరకంగా ఏం చేయడం లేదు. నేను వీడియో కూడా ఆఫ్ చేశాను, నన్ను చూడని కూడా చూడడం లేదు, మీరు కూడా నేను మిమ్మల్ని కూడా నేను చూడడం లేదు. కానీ మన మాటలు ఒక, మీరు చెప్పిన మాట నేను వింటున్నాను శ్రద్ధగా, నేను చెప్పిన మాట మీరు వింటున్నారు, ఆ విధంగా మన ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటున్నాం. అంటే మన ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది, మన ఇద్దరి మధ్య అభిమానం పెరుగుతుంది, మన ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. దానికి మనం మీ ఫోటో అని పెట్టి నేను అన్ని చేయొచ్చు, కానీ మీరు చెప్పి మీరు మాట్లాడుతున్న సరే నేను వినలేదు అనుకోండి, వేస్ట్. నేను చెప్పచ్చు ప్రభుజీ నాకు మీరు నన్ను అనొచ్చు, లేదా ప్రభుజీ మీ ఫోటో అని పెట్టుకున్నానండి, రోజు పూజ చేస్తున్నాను, లేదా నేను అనొచ్చు మీ ఫోటో నా రూమ్లో కూడా పెట్టుకున్నాను, లాభం లేదు దానివల్ల. అంచేత జపం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని శ్రద్ధగా మనం వింటున్నామో, మనం ఆ మనిషిని గౌరవించినట్టే. అంచే మనం మన ధ్యాస దాని మీద పెట్టినప్పుడు మనం రూపాలను రుచించుకుంటూ మనం ధ్యాస మనం మన ధ్యాస దీని మీద లేనప్పుడు అది మన ఫలితం అంత ఉండదు. అంచేది మనం ఆ రూపాలను స్మరిస్తూ చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ శబ్దం హరినామం యొక్క ఆ ఉచ్చారణ ఆ శబ్దం మీద మనం ఎప్పుడైతే ధ్యాస పెట్టామో ఆటోమేటిక్గా మనం భగవంతుణ్ణి స్మరిస్తున్నట్టు చెప్పాను కదా. మనం ఎప్పుడైతే హరినామం చేస్తే మనం పూజించినట్టే భగవంతుణ్ణి. మనం చూడలేని భగవంతుణ్ణి ఎలా పూజిస్తాం? హరినామం ద్వారా, శబ్దం ద్వారా. ఎందుకు చదువుతుంది మనం చెప్పుకున్నాం. మనం ఎప్పుడైతే మన శ్రద్ధాన్ని మనం వింటున్నాం శ్రద్ధగా, మనం ఆటోమేటిక్గా భగవంతుని పూజ చేసినట్టే. దాన్ని మళ్ళీ స్మరించాల్సిన అవసరం లేదు, పూజ చేస్తున్నట్టు కానీ లేదా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ చేస్తున్నాం. అంచేత మనం అవన్నీ ఊహించుకునే కంటే శ్రద్ధగా వెండం మీద మనసు పెట్టగలిగితే అది దానికంటే గొప్పది. ఓకే ప్రవీజీ, థ్యాంక్ యూ. సరే హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు మనం ధ్యానపూర్వకంగా జపమాల చేయమంటున్నారు, అంటే రోజంతా మనం జపం చేసుకుంటే ధ్యానపూర్వకంగా చేయమంటారు, లేదంటే సమయ కేవలం అన్నారు.
అయితే మనం గ్రహిస్తున్నాం కాబట్టి పొద్దుగా అంటే రోజంతా మనం కర్మలు చేయాలి. మరి కర్మలు చేసేటప్పుడు భగవంతుడు మనం స్మరిస్తాము, కాకపోతే దాని మీద ధ్యానం పెట్టలేము. ఎందుకంటే కర్మ పైన ధ్యానం పెట్టకపోతే దెబ్బలు తగులుతాయి. అదే విధంగా అలవారి జపిస్తుంటాము, పదహారు రౌండ్లు చేస్తుంటాం, అప్పుడు ధ్యానం చేస్తాం. దాని వల్ల ఏమైనా మీ వాయిస్ బ్రేక్ అయింది, మీ ప్రశ్న నేను సరిగ్గా అర్థం చేస్తాను లేదా చూడండి. మీరు ఏమంటున్నారంటే మన రోజు శ్రద్ధగా పదహారు మాలలు చేస్తున్నాం, తర్వాత రోజంతా మనం చేయడం లేదు, మన పనులు చేస్తుంటాం కాబట్టి కర్మల్లో మనం ధ్యాస పెట్టకపోతే మనకి యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి మనం ఆ టైంలో మనం ఉచ్చరించినా సరే మనం ధ్యాస పెట్టాం, అది అపరాధం అవుద్దా ఏంటని. అంతేనా మీ ప్రశ్న? వాయిస్ బ్రేక్ అవుతుందండి. అంతే ప్రభు. ఓకే ఓకే ఓకే. అందుకనే మనం అందుకనే నేను చెప్పింది ఏంటంటే, ఎందుకంటే మనం ఎప్పుడైతే చెప్పాడు కదా మాటలు సరిగా రాని వాడు మాటలు వింటూ రోజు వింటుంటాడు చిన్నపిల్లలు మాట్లాడుతుంటే మైక్ పనిచేసేయండి. ఇప్పుడు చిన్నపిల్లలు మాట్లాడుతుంటారు చూడండి, ఏమైనా లేదా అంటుంటారు. ఏమంటున్నారంటే వాళ్ళ తల్లి చెప్తుంది, హీలగా అంటున్నారు, ప్రభు ప్రాధ అంటున్నాడు, ప్రభుజీ అంటున్నాడు, భోజనం చేసినారా అంటున్నారు, బాగున్నాడా అంటారు. అవన్నీ ఎలా తెలుస్తుంది ఆమె తల్లికి? ఆమె రోజు వింటుంది, విని అర్థం చేసుకుంటుంది. కొత్త వాళ్ళకి అర్థం అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం పదహారు మాలలు మనం శ్రద్ధ పెట్టి చేయగలుగుతామో, మనం దాన్ని కానీ కరెక్ట్గా చేసి రోజు చేసుకుంటే కొన్ని రోజులకి ఈ స్మరణ అనేది వస్తుంది. అదే చెప్తాను ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు మనం స్మరణ రానంతసేపు మనకి ప్రాబ్లం లేదు, మిగతా టైంలో మనకి మనం పనుల్లో పడిపోయాం, ఇది అయిపోయాం. ఎందుకంటే కొన్ని రోజులకు మనకు అలవాటు అవుద్ది. అలవాటు అయినప్పుడు మనకి చూడండి, మనలో కూడా చాలామంది ఉన్నారు, మేమందరం ఇప్పుడు మనలో భక్తుల్లో కూడా కొంతమంది ఇంతకు ముందంతా ఏమైనా పాటలు పాడాలంటే సినిమా పాటలు పాడుతుండే వాళ్ళం. ఇప్పుడు సినిమా పాటలు మనకు గుర్తుకే రావు. ఏమైనా పాట పాడాలంటే హరే కృష్ణ లేదా ఏదో భజన అవి వచ్చేస్తుంటాయి. ఎందుకని అది ఆల్రెడీ మనలో మార్పు వచ్చింది. అది అదేవిధంగా ఎప్పుడైతే మనం జపం రోజు శ్రద్ధగా చేస్తుంటామో, మిగతా టైంలో కూడా మనం ఆటోమేటిక్గా శ్రద్ధగా చేసే శక్తి మనలో వస్తుంటుంది. అదంతా దేని మీద ఉంది? మనం శ్రద్ధగా జపం చేయడంలో ఉంది. మనం ఈ పదహారు మాల మీద ఎప్పుడైతే మనం ధ్యాస పెడతామో, మిగతా అవన్నీ ఆటోమేటిక్గా నెమ్మది నెమ్మదిగా వస్తుంటాయి. మనం కూడా ఈరోజు చదువుతున్నాం అంటే లేదా మాట్లాడుతున్నాం అంటే మేము ఒక రోజులో మాట్లాడలేదు, మనం అభ్యాసం చేస్తున్నాం. చిన్నపిల్లలు కూడా మనం చెప్తాం తాతాను అంతాను లేదా అలా అభ్యాసం చేయించి వాళ్ళకి మాటలు నేర్పించాం. చదవడం కూడా అంతే, ఫస్ట్ ఆ మా ఆ ఈవేళ నెమ్మది చదువుకున్నాం, ఇప్పుడు ఫాస్ట్ చదవడం మొదలుపెట్టాం, అన్ని అభ్యాసం. అదేవిధంగా జపం కూడా ఎప్పుడైతే మనం శ్రద్ధగా చేయడం అభ్యాసం చేస్తామో, కొన్ని రోజులకి ఆ మననం అనేది వెళ్తుంది దాంట్లో. అప్పుడు మనం జపమాలు లేకపోయినా మన లోపల అవుతూ ఉంటుంది, అది వస్తుంది ఆ స్థాయి. ఇప్పుడు స్థాయిలో మనం చేయలేము, కానీ నెమ్మది నెమ్మదిగా మనం అంటే మిగతా టైంలో మనకు వినలేకపోతున్నాం, అపరాధం అవుద్దని అది వదిలేదు. అపరాధం అవునా ప్రాబ్లం లేదు, కానీ మనం ఎప్పుడైతే మాల పట్టుకుని జపం చేయాలని కూర్చున్నప్పుడు మాత్రం సరిగ్గా చేయి, అది మాత్రం సరిగ్గా ఉండాలి. అది సరిగ్గా ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా కొన్ని రోజులకు వస్తుంది. అదే ప్రాబ్లం అయిపోయినప్పుడు ఇది ఎప్పుడు కూడా రాదు. ఈ దీని మీద ఎప్పుడు మనం ధ్యాస పెట్టలేం, పనులు చేస్తూ ఎప్పుడు కూడా మనం ధ్యాస పెట్టలేం. అంచేత పదహారు మాలు చేస్తున్నప్పుడు ధ్యాస పెట్టి చేయండి, మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మాటలు మన జీవితంలో. ఇప్పుడు మనలో ఉన్న ఈ ధ్యాసనే మనం పెట్టించలేనప్పుడు పాపాలు ఎక్కడ అది నేను చెప్పాను కదా ఇందాక, హరినామాన్ని మనం సరిగ్గా తీసుకుంటే మనం చేయలేని పాపాలు కూడా నాశనం చేస్తుంది. పాపాలని పోతే మన బిగినింగ్ అంటే ఇంకా హరినామ జపమే, అవన్నీ వస్తాయి.
మనం సరిగ్గా చేయాలి, శ్రద్ధగా పెట్టచ్చు, శ్రద్ధ పెట్టి చేయాలి. అది మనం నేర్చుకుందాం, అది అభ్యాసం చేద్దాం, మిగతా ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే బ్రో, యుగంధర్ బాబు అర్థమైందా? హరే కృష్ణ ప్రభుజు. ఓకే ఓకే ఓకే, మీ అందరిని చూస్తున్నాను. హరే కృష్ణ, థ్యాంక్ యూ, హరి బోల్, ధన్యవాదాలు. అందరు బాగున్నారా? చెప్పండి. బానే ఉన్నాను, అలా కనబడుతున్నా, చూస్తున్నా. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, అదే ప్రభు, అడగండి. హరే కృష్ణ, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే మనం ఆపుతాం, తొమ్మిదిన్నర అయిపోతుంది.